నిజంగానే మీకు ముద్ది జ్ఞానం ఏమైనా ఉంటే అమెరికాతో పోలుస్తారు అమెరికా దేశం భారతదేశంతో భూమి మూడు వందల శాతం ఎక్కువ ఉంటుంది జనాభా దేశంలో ఉన్నది ముప్పై ఐదు కోట్లే ఆ దేశంలో ఉన్న యువకులకు ఉన్నదానికంటే ఉద్యోగాలు కోట్లలో ఎక్కువ ఉంటే మనలాక్కడి దేశాలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు ఆ దేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఆ దేశంలో ఆర్మీలో పనిచేయడానికి యువకులు రాకపోవడం వల్ల వాళ్ళకి ప్రోత్సహించి ఆ దేశంలో నిరుద్యోగ సమస్య లేదు ఆ దేశంలో ఎవడు రోడ్ల మీద ఖాళీగా తిరగడు ఆ దేశంలో ఎవరికైనా ఉద్యోగం కావాలంటే వాని చదువుకు తగ్గట్టు వాని అనుభవానికి తగ్గట్టు ఆ దేశంలో ఉండే యువకులకే కాదు మన దేశంలో ఉండే లక్షలాది మంది యువకులు ఇవాళ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు నాలుగేళ్ళు ఆర్మీలో ఉద్యోగం చేసినా అమెరికాలో బయటికి వస్తే అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఒక్కడు ఒక్క రోజు కూడా రోడ్డు మీద నిరుద్యోగిగా అమెరికాలో తిరగడు కాబట్టి ఆ దేశంలో సమస్య లేదు కానీ మన దేశంలో నాలుగేళ్ళు వాడు ఇరవై మూడు ఇరవై నాలుగేండ్లు వచ్చే వరకు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వస్తే వాడికి పిల్లని ఇచ్చేది వాని కుటుంబాన్ని సాకేదివడు వానికి పింఛన్ లేకపోయే మాజీ సైనికుడు ఓద లేకపోయే నాలుగేళ్లు ఉద్యోగం కోసం కష్టపడి నాలుగేళ్లు ఉద్యోగం చేసి ఎనిమిదేళ్ళు ఆర్మీలు చేసి వచ్చినాక ఇక వాడు వేరే పనికి పనికి వస్తాడా వేరే ఉద్యోగాలు వస్తాయా ఇవాళ ఒక్క తెలంగాణనే యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇట్లా లెక్కేసుకుంటే దేశంలో ఇరవై ఐదు ముప్పై కోట్ల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కోట్లాది మంది రోడ్ల మీద తిరుగుతుంటే ఈ బయట ఉన్న డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చదువుకున్న పిల్లలకే ఉద్యోగాలు లేకపోతే పది పన్నెండు చదువుకొని ఆర్మీలో పనిచేసి నాలుగేళ్లకు బయటకు వచ్చినందుకు ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి మరి నాలుగేళ్ళు ఆయుధాలు వినియోగించే శిక్షణ పొంది ఆవేశంలో ఉండే యువసు వయసులో బయటకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి ఉపాధి దొరక్క ఉద్యోగాలు లేక ఆ పిల్లలు తీవ్రవాదం పోయి పోతే లేదా పిల్లలు రౌడీలుగా మారితే లేదా ఆ యువకులు గ్యాంగ్స్టర్స్గా మారితే వానికి అసలే ఆయుధ శిక్షణ వచ్చు వాడికి సమాజం మీద కసి పెరిగి తల్లిదండ్రులను పోషించడానికి అవకాశం లేకపోతే వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఇరవై నాలుగేళ్ల వయసులో బయటకు వచ్చి వాడు బట్టి తప్పుదోవల పోతే ఈ దేశమే ప్రమాదంలో పడదా ఒక్కసారి ఆలోచన చేయని తల్లిదండ్రులుగా మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమంటున్నా ఇవాళ ఈ బాధ కష్టం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కేసీఆర్ను కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించినందుకే ఇష్ట రాజ్యంగా అర్థం లేని చట్టాలు తేవడం వల్లనే ఇవాళ మన యువకుల యొక్క భవిష్యత్తు గందరగోళానికి దారి తీసింది నిన్నటికి నిన్న ఇక్కడ తల్లి వరలక్ష్మి వచ్చింది బిడ్డను రాజా సురేంద్రన్ చదివించి ఆర్మీ శిక్షణకు పంపిస్తే దేవదారుడి పరీక్షల్లో పాస్ అయిండు వైద్య పరీక్షల్లో పాస్ అయ్యాడు రాత పరీక్ష రాస్తే ఆర్మీ జవాన్ అయ్యి కుటుంబాన్ని ఆదుకుంటాడు ఈ దేశంలో సైనికుడుగా సమాజంలో గౌరవం పొందుతాడని ఆ తల్లి ఆ తల్లి ఆలోచన చేస్తుంటే పోటీ పరీక్షలు రద్దయిపోయినాయి నీ సెలక్షన్స్ అన్ని కూడా గాలికి అంటే నాలుగేళ్ల నుంచి మిగతా చదువులు మాని ఏ ఉద్యోగం చేయకుండా ఆర్మీలో జవాన్ ఉద్యోగం వస్తుందని ఉంటే ఉన్న పలంగా నరేంద్ర మోడీ అది రద్దు చేసినా అంటే ఆ యువకుడు ఎక్కడికి పోవాలి ఈ తల్లి ఎవరికి చెప్పుకోవాలి ఇవాళ ఆ పిల్లలందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిరసన తెలిపాలను దాంట్లో కొంతమంది ఆవేశపరులు ఒక అడుగు ముందుకేశారు ఆ దెబ్బతోని అక్కడ ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు రాకేష్ అనే యువకుడు చచ్చిపోయిండు దాదాపుగా నలభై యాభై మందికి తుపాకీ తుటాలు దానికి గాంధీ హాస్పిటల్ ఉన్నారు ఇవాళ వందలాది మందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని ఆ శవాన్ని మొయ్యడానికి టిఆర్ఎస్ జెండాలు కట్టి వరంగల్లో పెద్ద ర్యాలీ తీసి శవాన్ని భుజాల మీద పోయడానికి మంత్రులు పోటీ పడ్డారు కదా ఆ శవం అక్కడ పోయింది ఇక తెల్లారు నుంచి ఒక్క నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలియదు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా చీము నెత్తురుందా నీకు ఆనాడు శవాన్ని మోయడానికి పార్టీ జెండాలు కట్టి పాడేను భుజాల మీద మోసినావు కదా దరిద్రుడా ఇవాళ అరవై డెబ్బై మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సి పోయి వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి ఇవాళ వాళ్ళ మీద కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ల రెండు కేసులు కట్టిారు ఒక పక్కనే రైల్వే పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద త్రీ నాట్ సెవెన్ ఐపీసీ సెక్షన్ పెట్టారు అంటే హత్యా నేరం ఎవరిని చంపడానికి వచ్చిను ఎవరు చంపడానికి వచ్చారు చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు మాట్లాడి నాతోని మాట్లాడి సార్ నేను కూడా నా తోటోళ్ళలాగా ఈ పరీక్షల పాస్ కాకపోయిన ఉంటే ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయిన ఉంటే బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ ఇంత సహాయపడుతుంటే ఇవాళ దేశానికి సేవ చేయాలని సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దేహ దారుడ్య పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయిన కదా నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చెయ్యాలన్నందుకే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటి కదా అని ఆవేదనతోని దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడి ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకుంటారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే వాళ్ళు తీవ్రవాదులు కాదు నేరగాళ్ళు కాదు కరడుగట్టినా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు మన బిడ్డలు మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కళలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్ళుగా చిత్రీకరించి త్రీ నాట్ సెవెన్ ఐపీఎస్ సెక్షన్లు పెట్టి బెయిలు రాని సెక్షన్లు పెట్టి యావజీవ కారాగార శిక్ష విధించే సెక్షన్లు పదహారు పెట్టి నేరగాలుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది ఇది దుర్మార్గం ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని కేసీఆర్ను ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా నేను ఇవాళ ఒక్క మాట అడిగదలుచుకున్న తల్లిదండ్రులను మీ పిల్లలు ఈ దేశాన్ని కాపాడాలనుకోవడం మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిలుగా ఈ దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్లుగా చిత్రీకరించి నేరగాళ్ళుగా ముద్రేసి శాస క్రిమినల్ కేసులు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించింద్రంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది వరలక్ష్మణి ఆమె కొడుకు ఆవేదన ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ఆమె ద్వారా ఇక్కడ మనకు చెప్పుకోవడం జరిగింది ఏ తల్లిని కదిలిచ్చినా జైల్లో ఉన్న ఏ యువకుడి కుటుంబాన్ని కదిలిచ్చినా కన్నీటి గాత కొంతమంది యువకులైతే మా అమ్మనాయన ఊర్లో కూలికి పోతారు సార్ మాది ఆదిలాబాదుల పలానా తండ మేము ఎక్కడున్నామో ఏడున్నామో కూడా తెలియదు సార్ మా వాళ్ళకి ఏం చదువు తెలియదు మా వాళ్ళకు పట్నం తెలియదు పట్నంలో చెర్లపల్లి జైలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఎట్లనైనా మమ్మల్ని బయటకు తీసుకురాశారని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వం నిజంగానే కేసీఆర్ కొడుకు నరేంద్ర మోడీ మేనల్లుడు తప్పులు చేస్తే వాళ్ళు క్షమించరా ఇవాళ కేసీఆర్ కొడుకు తప్పులు చేస్తలేడా నీ కొడుకుని తప్పులు చేసినా క్షమించి హక్కుని చేసుకొని మంత్రిని చేస్తావు తప్ప ఇవాళ ఆ పిల్లలు క్షణికావేశంలో నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి నేరగాళ్ళగా చిత్రీకరించి నేరగాళ్ళని నిర్బంధించినట్టు చర్లపల్లి జైల్లో నిర్బంధించడానికి మీకు అసలు మానవత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా ఆ పిల్లల్ని క్షమించాల్సిన బాధ్యత మనది ఆ పిల్లలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనది ఆ పిల్లల భవిష్యత్తుకు పూచి ఇవ్వాల్సిన బాధ్యత మనది ప్రభుత్వాన్ని ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉదారంగా వ్యవహరించి వాళ్లకు తక్షణమే పోటీ పరీక్షలు నిర్వహించాలి వాళ్ళ మీద అక్రమ కేసులను మొత్తం తొలగించాలి ఏదైనా తీవ్రమైన నేరాలకు పాల్పడి విధ్వంసం చేసి ఉంటే స్పెషల్ కోర్టును పెట్టి నలభై రోజుల్లో విచారణ చేసి ఎవరైనా ఒకరో ఇద్దరు నేరానికి పాల్పడితే వాళ్ళని శిక్షించి మిగతా వాళ్ళందరిని కూడా ఇడిచిపెట్టాలి ఇవాళ రైల్వే కేసులు అంటే సంవత్సరాల కొద్ది తిరగాలి పదేళ్ళ కింద నమోదైన కేసులు ఇంకా తిరుగుతున్నాం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రైల్వే కేసులు బుక్ అయితే మోడీతో మాట్లాడుకొని మొత్తం తీపించుకుండా ఆయన ఆయన పిల్లల మీద మరి నేను ఇవాళ అడుగుతున్నా నరేంద్ర మోడీని ఎందుకు నువ్వు అడగవని కేసీఆర్ నువ్వు పదే పదే మాట్లాడతావు కదా నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తాంటివి కదా ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా కదా ఇక తుఫానే అంటువు కదా నరేంద్ర మోడీ మీద కేసీఆర్ గారు ఏడబడుకున్నామని నేను అడుగుతున్నా రెండు మూడు రోజుల్లో నరేంద్ర మోడీకి వస్తున్నాడు కదా ఈ అగ్నిపథ్ విషయంలో కేసీఆర్ విధానమైంది రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డదా లేకపోతే పథకాన్ని రద్దు చేయమని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తుందా ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు అక్కడి నుంచి అక్కడికే పోయి రక్షణ శాఖ మంత్రి మీరు కలిసి రాజ్నాథ్ సింగ్ను కలిసి తెలంగాణ బిడ్డల మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయి కేటీఆర్ కేటీఆర్ సంబంధించిన కేసీఆర్కు సంబంధించిన ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు టీఆర్ఎస్ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి ఢిల్లీలో ఉన్నారు కదా అక్కడి నుంచి అక్కడికి ప్రధానమంత్రి దగ్గరికి పోండి తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించమని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇయాల తెలంగాణ యువకులకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం కూడా ఉదారంగా వ్యవహరించాలి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి